गुड ईवनिंग नमस्कार आंध्र प्रदेश एबीएन चपेट अंशाल मीद विमर्शनात्मक अनालिसिस ना पेर वै चन्नकेश्वर रेड्डी प्लीज सब्सक्राइब मई चैनल ये एबीएन वाले चपारो जगन यानी केसीआर मीद अदे विधा इवनि मन गमनते जगन मोहन रेड्डी मीद सेटर वे एबीएन अभी निजमला भावस्वाली अदे विधा मन को तेलंगाना बीजेपी अंड टीआरएस फाइट वार ना अदे विधा टीडीपी बलपड़ा की एंकंटे चाल मंद मेधावल चप्पन अंशं पद संवस प्रॉब्लम उबंधन चपड़ तो अप्पटिवरकु सैलेंट गा उन्नटुवंटि चंद्रबाबु नायडु 2014 नुंचि इप्पटिवरकु सैलेंट उन्नटुवंटि इप्पुडे मल्ली मोदलु पेट्टाडु इक्कड मंचि आर्थिकंगा कंडबलमु अन्नि बलमु उन्नटुवंटि वारिनि अध्यक्षुडिगा नियमिंचडं नियोजकवर्गाल्लो अन्नि नियोजकवर्गाल्लो पोटी चेस्तामनि चेप्पडं अदे विधंगा केसीआर कु दीटैनटुवंटि व्यक्तुल्नि नियमिस्तू उन्नारु इक मनकु तेलंगाणलो यह राजकीय पार्टी गमनते मेजर का टीआरएस सेकंड प्लेस बीजेपी थर्ड प्लेस कांग्रेस तरवा वाईएसआरसीपी सीपीआई सीपीएम इंका मन गेनुग पार्टी उड़ने आईपीएस आईपीएस आफीसर प्रवीण कुमार गारु आयन तेलंगाना इक मन को ముఖ్యమైన అంశాన్ని గమనించుకున్నట్లయితే చీంచి చెన్నడుతున్న శర్మిల గారిని ఎవరు కూడా టిఆర్ఎస్ వాళ్ళు మొన్నటి వరకు బాగా విమర్శించారు కానీ ఇప్పుడు విమర్శలు మానుకున్నారు ఎందుకు ఏంటి అని మనం గమనించుకున్నట్లయితే ఇక కొన్ని సమస్యలను ఆయన ప్రజల దృష్టికి తీసుకెళ్ళి ఓట్లు అడుగుతా ఉంది అదేవిధంగా ఈ యొక్క పాదయాత్ర కూడా చాలా రోజుల నుండి చేస్తా ఉంది కాబట్టి ప్రజల్లో సింపతిని రాజశేఖర్ రెడ్డి గారి యొక్క సింపతి రాజశేఖర్ రెడ్డి గారి గత తన తండ్రి గారు పరిపాలించినటువంటి ముఖ్యమంత్రిగా చేసినటువంటి విషయాలన్నీ చెప్పుకుంటూ నేను అంతకంటే ఎక్కువ చేస్తానని కేసీఆర్ ఏం చేశారని కేటీఆర్ ఏం చేశారని అక్కడ లోకల్గా ఎక్కడెళ్తే అక్కడ ఎమ్మెల్యేల మీద కానీ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు ఏ విధమైనటువంటి కబ్జాలు చేస్తున్నారు ఏ విధమైనటువంటి అవినీతి చేస్తున్నారు అన్ని విషయాలు కూడా చెప్తా ఉంది అది ప్రజల నుంచి కూడా స్పందన రావడం జరుగుతూ ఉంది ఇది మనకు ఉన్నటువంటిది ఇక ఆంధ్రప్రదేశ్లో మనం గమనించుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి చేసేటువంటి పనుల్లో పారదర్శకంగా లేవు అనేటువంటిది ఏబిఎన్ కానీ టీవీ ఫైవ్ కానీ చెప్తా ఉంది భూమాయలు ఇంకా రకరకాలైన వ్యక్తులు భూమాయ గురించి రకరకాలుగా చెప్తా ఉన్నారు అవి ఒక ఫ్యాక్టర్ అయితే ఆయన పట్టుబొదలని విక్రమాయుడుగా మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నాడని వచ్చే ఒక రెండు మూడు నెలల్లో అక్కడి నుంచే పరిపాలన జరుగుతుందని ఆయన చెప్తా ఉన్నారు ఇక ముఖ్యమైన అంశాన్ని మనం గమనించుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ ఆ సమస్యల గురించి ప్రస్తావించకుండా కేవలం ఈయన ఒక డబ్బులు ప్రజలకు పంచడం బటన్ నొక్కడం తప్పితే అభివృద్ధి గురించి చెప్తా ఉన్నాడు ఈ అభివృద్ధి ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి అంశాన్ని కూడా మనం మాట్లాడుకున్నట్లయితే అభివృద్ధి ఉంటుంది ఓట్లు ఎన్ని ఉన్నాయో 175 సీట్లకు 175 రావాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు ఇది మనకు ముఖ్యమైన అంశంగా మనం భావిస్తూ ఉన్నాం ఇక మనకు ముఖ్యమైనటువంటిది ఇక్కడ మల్లారెడ్డి మీద ఐటీ దాడులు జరగడం మంత్రిగా ఉన్నటువంటి మినిస్టర్గా ఉన్నటువంటి మంత్రి మీద దాడులు జరుగుతూ ఉన్నాయి ఐటీ రైట్స్ చేయడంతో అక్కడ డబ్బులు పట్టుబడడం అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రుల పిల్లలను కూడా తల్లిదండ్రులకు ఫోన్ చేసి దాదాపుగా గవర్నమెంట్ నిర్ణయించిన ఫీజు చాలా తక్కువగా ఉంటుంది మెడికల్ సీటు కానీ తర్వాత సర్జన్ చేయడానికి రకరకాలైనటువంటి కోర్సులు ఉంటాయి అన్నీ కూడా అన్నింటిలో కూడా అక్రమంగా డబ్బులు వసూలు చేశారని
ప్రభుత్వ లెక్కలకు రాకుండా చేసినటువంటిది. అది కేంద్ర ప్రభుత్వంలోనే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా లెటర్ రాసి దీని మీద చర్యలు తీసుకోమని చెప్తామని చెప్పేసి ఐటీ కూడా చెప్తా ఉన్నారు. నోటీసులు ఇవ్వడం జరిగింది. నోటీసులను ఆన్సర్ ఇవ్వాల్సిన బాధ్యత మల్లారెడ్డి ఉంటుంది. మల్లారెడ్డి అల్లుడు, కూతురు, బంధువులు, డ్రైవర్లు వీళ్ళందరూ కూడా ఈ యొక్క పరిస్థితులను ఎదుర్కొనక తప్పదు. ఇక ఏదైనా రైడ్ చేసినప్పుడు ఇన్కమ్ ట్యాక్స్కు సంబంధించినటువంటి వ్యక్తులు వాళ్ళు ఎవరిని కూడా ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఇంట్లో ఎవరిని కూడా బయటికి పోనీరు. అదేవిధంగా సెల్ నెంబర్ను స్వాధీనం చేసుకుంటారు. పరస్పరం రత్నాకర్ అయినటువంటి ఐఆర్ ఆఫీసర్ను ఆయన మీద కంప్లైంట్ చేయడం జరిగింది. అదేవిధంగా మల్లారెడ్డి కూడా ల్యాప్టాప్ ఆయన ల్యాప్టాప్ గురించి కంప్లైంట్ ఇస్తే ఈయన వేరే రకమైనటువంటి దౌర్జన్యంగా సంతకాలు పెట్టించుకున్నాడని చెప్తున్నాడు. ఇప్పటి వరకు ప్రెస్ నోట్ విడుదల చేయలేదు. ఐటీ వాళ్ళు ఎంత పట్టుకున్నాం, ఏం జరిగింది అనేది వాళ్ళు బంగారు, డబ్బు, అదే దస్త్రాలు, బినామీ పేరు మీద ఏమున్నాయి అన్నీ కూడా వెలికి తీయడం, వాళ్ళు అన్నీ కూడా సీన్ చేయడం ఇవన్నీ చేశారు. ఇక ఎవరికి ఏం తెలియనటువంటి విషయాలను కూడా వాళ్ళన్నీ కూడా బయటికి తీస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఈయన 2014 తర్వాతనే ఇంత డెవలప్ కావడం, ఏ విధంగా ఆస్తులను కూడబెట్టాడు, ఎలా వచ్చాయి, ఎందుకు, ఏంటి, ఏ పార్టీలో ఉన్నాడు, టీడీపీలో ఉన్నప్పుడు ఎంపీగా ఉన్నాడు, తర్వాత ఎమ్మెల్యేగా నిలబడి గెలిచి మంత్రి కావడం జరిగింది, ఈ యొక్క డబ్బులన్నీ కూడా ఎంత సంపాదించినా ఎక్కడికెక్కడికి వెళ్తుంది అనేటువంటి అంశాన్ని కూడా మనం గమనించుకున్నట్లయితే ఇది ఎన్నికల పండుగ పోవడం. ఇది ముఖ్యంగా టార్గెట్ బీజేపీ చేసినటువంటి అంశం ఏంటంటే దీన్ని పూర్తి స్థాయిలో ఎన్నికల నిధులకు పోకుండా టార్గెట్ చేస్తూ దీన్ని అక్రమ ఆస్తులను సీల్ చేయడం. ఇప్పుడు దాదాపుగా ఈడీ కూడా ఎంట్రీ అయ్యేదానికి సోమవారం తర్వాత ఎంట్రీ అవుతుంది. ఈడీ ఎంట్రీ అయితే మల్లారెడ్డికి కష్టాలు తప్పవు. ఇంకా మనం గతంలోనే చెప్పాం, ఈ యొక్క సామరస్యంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నప్పుడు కొన్ని ఇబ్బందులు రావు. రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలామంది ప్రతిపక్షాల మీద బెదిరించి ఇళ్ళుకు టేబుల్ తీసుకుపోయి జిహెచ్ఎంసీ ద్వారా ఎన్నో పనులు చేసింది. వాళ్ళు భయపడి అందరూ కూడా టీఆర్ఎస్లోకి పోవడం జరిగింది. అభివృద్ధి లేదు, ఏమీ లేదు, ఒట్టి మాటలు కాంగ్రెస్ వాళ్ళని తీసుకున్నారు, టీడీపీ వాళ్ళని తీసుకున్నారు, సిపిఐ వాళ్ళని అందరినీ కూడా గుంజుకోవడం జరిగింది. అదే పని బీజేపీ చేస్తే తప్పు అనేటువంటిది చెప్తూ ఆయన మీద యుద్ధం ప్రకటించారు. ఏదైనా సరే తన వరకు వస్తే కానీ తెలియదు, తన వరకు వచ్చింది కాబట్టి ఈరోజు ఆ పరిస్థితిని మాట్లాడుతూ ఉన్నారు. ఇక టార్గెట్ 1 ఇయర్లో 6 నెలల లోపల మొత్తం చెట్టుకున్నటువంటి కొమ్మలన్నీ కొట్టేస్తే ఆర్థిక మూలాలు ఎక్కడున్నాయో అన్నీ కూడా బంద్ చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. తర్వాత చెట్టును చేస్తారు. చెట్టు అంటే ఎవరు అనేది మీకు అందరికీ తెలుసు. వాళ్ళకున్నటువంటి లిక్కర్ స్కామ్ ఢిల్లీ, తమ కేసీఆర్ గారు బంధువులు, కేసీఆర్ అన్నీ బినామీ పేర్ల మీద ఉన్నటువంటి అన్నీ కూడా ఒక్కొక్కటే తోగడానికి బీజేపీ తమ ఏజెన్సీలను వినియోగిస్తుందని ప్రజలు అనుకుంటున్నారు. కానీ అది తమ పని తాను చేస్తుందని, చట్టం పని తాను చేస్తుందని చెప్పడం జరిగింది. అది ఏ విధంగా ఉంటుంది, ఎందుకు ఉంటుంది, ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో మనకు అర్థమవుతాయి. కాబట్టి దయ ఉంచి మన యొక్క ప్రజలు ఎవరు అపార్థం చేసుకోకుండా మన ఓటు విలువను, మన అభిప్రాయాన్ని నిస్సందేహంగా చెప్పాలని కోరుకుంటూ నేను ఇంతతో విరమిస్తూ ప్రజల అవేర్నెస్గా ఉండి లోపభూయిష్టమైన చట్టాలు, లోపభూయిష్టమైన ప్రభుత్వ విధానాలు, అదేవిధంగా రకరకాలైన ఫ్యాక్టర్స్ అన్నీ కూడా అర్థం చేసుకొని చేయాలని కోరుకుంటూ ఇంతటితో విరమిస్తున్నాను. నమస్తే, ధన్యవాదాలు. నా పేరు వై చెన్నకేశ్వర రెడ్డి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.